కలిసినటువంటి పాలనలో చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఓటు వేసిన తర్వాత అది ఐదేళ్ళు ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాం. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ప్రజల కష్టాలు నేరుగా చూసి ఆ కష్టాల పరిష్కారం కోసం చాలా మితంగా మాట్లాడాడు. కేవలం 4-2 పేజీల మేనిఫెస్టోను ప్రకటించాడు. అందులో నవరత్నాల్ని వారు మేనిఫెస్టో ప్రకటించి గెలిచిన రోజు నుండి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఆఫీసులోనూ నవరత్నాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా ఉండాలని, ఆ మేనిఫెస్టో ఎలా భావించాలంటే నాయకుడు ఒక భగవద్గీతను ఒక బైబిల్ గాను ఖురాన్ గాను భావించాలని, ఆ క్రమంలో మాత్రమే ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుందని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత చూడండి, కరోనా లాంటి ఒక విపత్తు వచ్చినప్పుడు ఆయన చేసిన ఒక గొప్ప నిర్ణయం డీబీటీ అంటే ప్రజలకి నేరేరుగా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడికి డబ్బు అందించినటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టాడో అది మనం అందరం గర్వపడేటువంటి కార్యక్రమం. ఇవాళ ప్రజలు ప్రభుత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల అపార గౌరవాన్ని కనపరుస్తున్నారంటే కారణం అది నాయకుడు తీసుకున్న నిర్ణయం అని మనం ఎవరు కూడా మర్చిపోవడానికి మనం చేస్తూ ఉంటాం. మనం చేయగలిగిందే చేస్తాం. కానీ ప్రజలు మనల్ని గౌరవించడానికి ఏ విధంగా ముందుకొస్తున్నారు, ఆ వచ్చే క్రమానికి కార్మికులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 2018లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక నాయకత్వానికి లోటు లేదు, అవసరం ఉంటే అది మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తానని సేవకుడైనటువంటి పదంతో ఇక్కడ వచ్చి నేను కూడా ఇచ్చిన మాటని అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తాను. సర్వీస్ ఈజ్ పవర్, సర్వీస్ ఈజ్ గాడ్, సర్వీస్ ఈజ్ అల్టిమేట్. అది అంటే సర్వీస్ అంటే విమర్శకుడి కోసం మనం సర్వీస్ చేయట్లేదు, మనమని కూడా తృప్తి కోసం మనం సర్వీస్ చేస్తాం. విమర్శించేవాడికి ఎప్పుడు నేను నచ్చను, నచ్చేవాడికి నేనే తప్పు చేసినా నచ్చు, అది ఫిలాసఫీ. అలాగే ఇవాళ మనం స్వచ్ఛ రామచంద్రపురాన్ని సాధిద్దామని, స్వేచ్ఛ రామచంద్రపురాన్ని సాధిద్దామని, సేవా రామచంద్రపురాన్ని సాధిద్దామని, స్నేహ రామచంద్రపురం అనేటువంటిది మనం 1 ఇయర్ తర్వాత త్రిమూర్తులు గారు కలిసి ఇక్కడ అపోజిషనే లేనటువంటి ఒక పరిస్థితి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ ఇక్కడ మనకు కలిగినటువంటిది మనం చేయగలిగినటువంటిది చీటులు ఎక్కడ కూడా ఆలస్యంగా అసత్వంగా లేకుండా నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి కొంత ఒక రాజకీయ ట్రెడిషన్కి అలవాటు పడి ఉంటారు, అంటే ఒక విధానానికి, దాని నుంచి నాకు మారడానికి చూడండి, ఇది ఉప్పు నీటి అయ్యా సపరేట్లో బ్రతకాలంటే ఎకౌంటైజ్ చేసినట్టు కూడా చేస్తారు. ఆ నీటిని కొద్ది కొద్దిగా నేను కూడా అదే ట్రీట్మెంట్ చేశాను. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకో సంవత్సరం కాలం ఉంది కాబట్టి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగా జరిగేటువంటి క్రమంలో మనందరం కూడా చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడూ ఊహించలేదు. ఏ గ్రామ సచివాలయానికి వెళ్ళినా సుమారుగా 15-20 కోట్ల రూపాయలు ఆ గ్రామ సచివాలయంలో అభివృద్ధి అవ్వచ్చు, ప్రజలకి నేరుగా చేరిన కార్యక్రమం అవ్వచ్చు. మన వ్యవసాయ నియోజకవర్గం కాబట్టి, వ్యవసాయమే పూర్తిగా ఉన్న నియోజకవర్గం కాబట్టి, రైతు కష్టం వచ్చినప్పుడు మనం తీర్చిన విధానం చూసినట్లయితే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ సుమారు 400 కోట్ల రూపాయల దాకా మనం ఇక్కడ ఇవ్వగలిగాం. చంద్రబాబు నాయుడు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో కరువు వచ్చింది, రైతులకు నష్టం వచ్చింది, గిట్టుబాటు ధర లేదు. ఇవాళ మనం 2వ క్రాప్ తీసుకుంటే 50-60 బస్తాలు పండింది. ఇటువంటి అన్నీ కలగడానికి కారణం వాటర్ మేనేజ్మెంట్, ఎక్కడైనా నీళ్ళు లేవని ఫోన్ కాల్ వస్తే వెంటనే అక్కడికి అధికారులు పంపించేటువంటి ఒక కార్యక్రమం మనం చేసాం. ఇవన్నీ ప్రజలకు చాలా చేరువ అవడానికి ఒక మంచి పని. మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే స్పందిస్తాడు, మనకు నీరు వచ్చింది, లేకపోతే ఫోన్ చేస్తే స్పందిస్తాడు, ఆయన పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులను పంపించాడు. వేయడం వల్ల 129 కోట్లు ఒకేసారి మన పంట నష్టం వచ్చిందని అంటే సామాన్యమైన విషయం. 129 కోట్లు ఒక్కొక్క రైతుకి 50-5 లక్షల వరకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ జరిగింది. కొన్ని రోడ్లు వేయాలి, దాన్ని మనం వాస్తవం ఒప్పుకోవాలి. ప్రభుత్వం ఒక ప్రయారిటీ పెట్టుకుని పేదవాడికి భద్రత ఇవ్వడం కోసమే పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని రోడ్లు ఆలస్యమైనటువంటి వాటి వాస్తవం. శాంక్షన్ ఉన్నాయి సుమారుగా, ఇక్కడ ఈ ద్రాక్షారం రోడ్డు ఉంది ఇప్పుడు 15 కోట్లు శాంక్షన్ ఉంది, అలా పానీపల్లి రోడ్డు ఉంది 25 కోట్లు శాంక్షన్ ఉంది.
అలాగే కాజరు నుంచి 37 కోట్లు శాంక్షన్ కుయ్యారు వరకు శాఖ వేశారు. వాళ్ళకి బిల్లులు వచ్చిన వెంటనే వెళ్ళి ప్రారంభిస్తారంటే డైలీ పర్ష్యూ చేస్తా ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి ఒక 50 కోట్లు రోడ్డు ప్రతిపాదన చేసి అక్కడికి పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు దాడిపోయ ఇటువంటి వాటిలో రోజు సీఎం ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ 6 కోట్ల రూపాయలతో మీద 4 కోట్లే యాక్చువల్ కాదు ఎందుకో టెక్నికల్ గా ఇబ్బంది ఉంది దాడిపోయా కాదులూరు ఒంటిదాడి కాదులూరు ఒంటిదాడి అంటే తాలరేవు కాదులూరు తిప్పరాజిపాలెం ఈ రెండు 4.5 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా నిన్న వారం రోజులు పెట్టాం. అది రావడానికి ఆస్కారం ఉంది. ఇంటింటికి మంచినీరు ఇవ్వడం కోసం 45 కోట్లతోటి జలజీవన మిషన్ తోటి ఒక కార్యక్రమం చేపట్టాం. వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయడం కానీ ఇవన్నీ చూసినప్పుడు మున్సిపాలిటీలు అయితే ప్రతి ఇంటికి నీరు ఇవ్వడానికి మననే 12 కోట్ల రూపాయలు శాంక్షన్ నీటి సరఫరా కోసం తీసుకోవడం జరిగింది. అలాగే ఒకటి ఏంటంటే మన నోటండి వచ్చినటువంటి మాట స్వచ్ఛ రామచంద్రపురం సాధించాలంటే గార్బేజ్ ఫ్రీ రామచంద్రపురం చేయడం కోసం ఇక రామచంద్రపురంలో ఎక్కడా కూడా ఏ గ్రామం వెళ్ళినా మనకు ఎదురయ్యేది స్వాగతం పలికేది చెత్త. ఆ చెత్త ఫ్రీని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసాను. నిన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేశాను. సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా చెత్త అంతా కూడా ఒకే చోటకి డంప్ చేసి దాన్ని సాగ్రిగేట్ చేసి సెపరేట్ చేసి చెత్త అనేది ఈ రామచంద్రపురంలో కనపడకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం ఒకటి మొదటి అడుగు పడింది. ఇవాళ అయిపోయింది. నన్ను రేపు అలాగే ఆలయం మన భీమేశ్వర స్వామి గుడి ఉంది. భీమేశ్వర స్వామి గుడి చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా దానికి అభివృద్ధి నోచుకోలేదు. సెంట్రల్ ఆర్కియాలజీ అడ్డు ఉంది. దానికి సెంట్రల్ ఆర్కియాలజీ అడ్డు ఉంటే దాన్ని తొలగించి నిన్ననే 2.5 కోట్ల రూపాయలతోటి అన్నదాన సమాజ భవన్ కట్టడం దానితో చెరువులు బాగు చేయడానికి 4 కోట్లతో ప్రణాళిక వేసి 1 కోట్ల రూపాయలు ఎవరో దాత దగ్గర తీసుకుని రథం చేయించాం. మనం అంటే నేను బాగుంటే మీరు గర్వంగా ఉంటారు. నేను చెడ్డవాడిని అయితే మిమ్మల్ని తిడుతుంటే నన్ను తిట్టే నన్ను తిట్టి నిన్ను తిట్టినట్టుగా భావిస్తూ ఉంటారు. అది కార్యకర్తకి నాయకుడికి ఉన్నటువంటి అనుబంధం. ఆ అనుబంధాన్ని పెంచడం కోసం మనం చేసేటువంటి క్రమంలో ఈ నియోజకవర్గానికి నేను వచ్చిన తర్వాత డిబీడీ నాన్ డిబీడీ కలిసి ఈ రోడ్లు ఇవన్నీ పక్కన పెడితే ఏ రైతులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ బాల్యంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ విద్యార్థులతో పాటు పాఠశాలల అభివృద్ధి కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే సుమారుగా 1600 కోట్ల రూపాయలు మామూలు మాట కాదు. అది 1600 నుంచి 1800 కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం 1445 కోట్లకు ఉంది. అంటే 1500 కోట్లు ఇంకా రోడ్లు ఇవన్నీ కలుపుకుంటే 1700 కోట్ల రూపాయలు మనం అభివృద్ధి కార్యక్రమాల్లో చేసినట్టుగా పరిస్థితి ఉంది. డాక్టర్ రుణాలు మాఫీ 256 కోట్లు వచ్చింది. కాబట్టి పెన్షన్లు వచ్చి 185 కోట్లు వచ్చింది. ఇది ఎక్కువ సంవత్సరానికి 100 కోట్లు పెన్షన్ అంతే కదా సుమారుగా 300 కోట్లు పైన చూడు. ఇలా లెక్కేసిన ఒక 2000 కోట్ల దాకా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. అవి అభివృద్ధి అంటే వీటికి సంబంధించినటువంటి ఇది చూసుకున్నట్లయితే అది ఓవరాల్గా జరిగింది. వారు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఒక గొప్ప నాయకుడి నాయకత్వంలో మనం నడుస్తున్నాం. ఒక నిజం వెనక మనం నడుస్తున్నాం. అబద్ధ వెనక నడుస్తలేదు. మనం నిజ వెనక నడుస్తున్నాం. నిజ వెనక నడుస్తున్నాం అంటే ప్రజలకి సేవ అంటే ఇదే. అంటే ఆయన ఎంత సునిశ్చితంగా ఆలోచించాడు. ఒక గ్రామంలో ఒక ముసలమ్మ పిల్లల ఆదరణ దూరం అయిపోయి పిల్లలు ఎక్కడో సంపాదన పోతే ఒంటరిగా బతుకుతుంటే దాన్ని ఆదరించడం ఆమెను ఆదరించడం కోసం ఒక వాలంటీర్ని తీసుకొచ్చాడే అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వంలో మనం చూస్తాం మరింత ఈ 4 సంవత్సరాలు ప్రజల హృదయాలని మనం చూరుకున్నాం. ఒక్కటే జరగాల్సింది ఏంటంటే నా మీద కోపంతో జగన్ కన్నయం చేయదు. నేను నచ్చకపోవచ్చు జగన్ నీవాడు. నా మీద కోపంతో జనానికి అన్యాయం చేయరు. జనానికి చేయకండి జగన్కి చేయకండి. కార్యకర్తగా నేను కష్టపడ్డాను నేను ఆశించింది రాలేదని అనుకుంటే నీవు ఆశించిన దానిలో ఎక్కడో లోపం ఉండొచ్చు లేదా అవకాశం లేకుండా ఉండొచ్చు. ఎవరో వేణుగారు ఎక్కడి నుంచి వచ్చాడు ఎమ్మెల్యే అయిపోయాడు మన ఇంతమంది ఉన్నంత గట్టిగా అని అనుకోవచ్చు. కానీ అది కాదు. నియోజకవర్గ పరిస్థితులు కూడా ఒకసారి మనం మాట్లాడుతుంటే 3 పెద్ద నాయకులు ఉన్నాం. ఒకటి పార్లమెంటరీ గారు ఉన్నాడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, నేనున్నాను. కానీ ప్రభు మన నాయకుడు ఒక నిర్దేశించాడు ఈ నియోజకవర్గ బాధ్యత అంతా నేనే చూసుకోవాలి. దయచేసి మళ్ళీ ఆ పక్కకి డైవర్షన్ డైరెక్షన్ అనేటువంటిది వారు కూడా దానికి సిద్ధపడే సహకరించి ఆ రోజు నా తిరుమల గారు జాయిన్ చేసుకున్నప్పుడు మరొకసారి చెప్తున్నాను
అన్న వచ్చి ఐదు పయ్యేది ఆ పయ్యేది నువ్వు అక్కడే పొడి చేస్తావు అది ఒప్పుకుంటే తీసుకున్నాను. ఓవరాల్గా మీకు నాకు తప్పదు, ఇది భార్యాభర్తల బంధం. ఓ రోజు కూర బాగోలేదనో లేదు రెండు సార్లు బాగోలేదో తీసుకున్నా నడపడుతుంది. మనకి లక్ష్యం ఒకటే జగన్ గారు, మన ఇద్దరు లక్ష్యం ఒకటే జనం, జనానికి మంచి జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత నాకు తెలిసి నా నుంచి ఎవరు హింస పొందినడు, కొంతమంది దుర్మార్గులు నా పక్కన చేరి వాళ్ళ స్వార్థం కోసం పనిచేసిన వాడు దూరంగా పెట్టారు. అది కూడా చెప్పేస్తున్నాను వాళ్ళ ఓపెన్గా. వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తుంటారు, దయచేసి వాళ్ళు చెప్పిన మాట నా దగ్గర నియంత్రించగలిగితే అక్కడ నియంత్రించేయండి. ఆ మాటలు నాకు చేరినప్పుడు చాలా మంది ఇప్పుడు ఉంటారు, ఈ ప్రదేశంలో వందమంది చెప్తూ ఉంటారు. మన తిరిగినాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు కూడా ఆ ఫిక్షన్ అనిపించేటువంటి మన తత్వం ఉంది కనుక ఒకసారి ఆలోచించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ ఇక ఇవాళకి కూడా ఏంటంటే ఇది శుభ సమయం, మనం మంచి ఆనందమైన పనులు చేసుకుంటాం. ఇంకో దురదృష్టం ఏంటంటే మన పాదిరూరు మండలానికి సేవలని పరలోకానికి వెళ్ళిపోయాడు. సో ఆయన అంత్యక్రియలకి నేను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తొందరగా దీన్ని ఫినిష్ చేసుకుని ఇవాళ ఈ తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు. ఇందులో తొమ్మిది కాదు 14 సంవత్సరాలు ఉన్నారు. నువ్వు 14 అదే ఫ్యూచర్ కనెక్ట్ చేస్తున్నారు. ఇక ఏం పేరు కదా 14 సంవత్సరాలు ఉన్నారు కష్టపడి 14 సంవత్సరాలు ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, 3 సంవత్సరాలు ఎంతమంది ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజలకి భద్రత ఇవ్వగలదు భరోసా. ఇక చంద్రబాబు నాయుడు నిన్న 6 హామీలు ఇచ్చాడు చూడండి, అదే హామీలను అతను విమర్శించాడు. నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి మీకు అదృష్టం ఏంటంటే ఆ ప్రతిపక్షానికి డీటెయిల్ కౌంటర్ ఇవ్వగలిగినటువంటి నాయకుడు మీరు ఎంచుకున్నారు. నాయకుడు అంటే నేను రెండోది ప్రతిపక్షం కూడా మెచ్చుకునేటటువంటి విధంగా ప్రవర్తించేటువంటి నిన్న జనసేన భవిష్యత్ చంద్రబాబు గారు చాలా పెద్ద విమర్శ చేస్తారు. ఆయన స్వయంగా లైవ్లో చెప్పాడు, వేణుగారు ఒక కేసు లేని మనిషి, చాలా మంచివాడు, నిజాయితీ పరుడు అనేటువంటిది ఎవరు మన ప్రతిపక్షం చెప్పారు. మనం రోజు భవిష్యత్ చంద్రనాడా అది చాలా క్రిటికల్గా. కానీ ఇక్కడ ఏదో ఒక లోపం ఉంది. నేను కాకినాడ రోజుల్లో పనిచేశాను, పొద్దున్న వేణుగారు ప్రెస్ మీట్ అంటే మొత్తం అన్ని టీవీ ఆన్ అయిపోయాయి. ఇక్కడ ఎందుకు బాధ, ఆ టీవీ చూడడానికి బాధ, చూసింది మనం సర్క్యులేట్ చేయడానికి బాధ. ఎంత పెద్ద కామెంట్ అది, జనసేన నాయకుడు మన నాయకుడిని గొప్పగా అప్రిషియేట్ చేస్తే తెలియదు ఎవరికి. ఎందుకంటే ఇది ఒక నైరాశ్య రాజకీయ జీవనం గడిపేటువంటి కాన్స్టిట్యూషన్ మనం మనకి పెద్ద ఒకసారి నైరాశ్యంతో బతుకుంటే ఏం తప్ప మనకి బతుకుతుంది. హుషారుగా ఉండాలి, అటాక్ చేయాలి. ఎవరు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక శాసనసభ్యుడు ఆ గ్రామంలో వాడి గెలిపే కదా ఈ గెలిపి. నువ్వు పడాలి నువ్వు సిద్ధపడితే దానికి గెలుపుకి అర్థం లేదు. సో దయచేసి ఈ చాలా వరకు బాడీకి పట్టినటువంటి కొంత పడుతుంది కదా చెమట, క్లీన్ చేసాను దాన్ని. ఆ క్లీన్ చేసిన వాటి గురించి ఆలోచించి ఆ రాజకీయంలో నడవడానికి ఎప్పుడు జడుపు లేనటువంటి వ్యక్తి నేను. అది చేయడానికి నేను మీకు కృషి చేస్తానని ఈ 5వ సంవత్సరంలో మనం అడుగుతున్నటువంటి సంవత్సరం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్న ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్యంలో ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మనం ఇంతతో జిఎస్డిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టివిటీ అంటే ఆ రోజుల్లో మనం ఏ స్థానంలో ఉన్నామంటే 22వ స్థానంలో ఉన్నాం. ఆ రోజు దేశంలో మనం 22వ స్థానం. ఇవాళ ఎక్కడున్నా తెలుసా 1వ స్థానంలో ఉన్నాం. 1వ స్థానంలో అలాగే 2019లో మన తలసరి ఆదాయం 1.5 లక్షల తలసరి ఆదాయంతో 17వ స్థానంలో ఉంటే ఇవాళ 2వ స్థానానికి వచ్చాం. 17 ఎందుకు వచ్చాం. అలాగే 23 గ్లోబల్ సమిట్ నిర్వహిస్తే పరిశ్రమలు రాబట్టడం కోసం సుమారుగా 13,05,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం ఆకర్షించగలిగాం మన నాయకుడి యొక్క నిర్ణయాల వల్ల. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,52,000 ఎస్ఎంఎస్ఎల్స్ చిన్న ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమల్ని సుమారుగా 13.63 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. అంటే చిన్న చిన్న పరిశ్రమలు 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. అలాగే 2000 -0.65 మన ఆదాయం ఎంత ఉండేదంటే -0.65 అంటే ఒకటి కూడా లేదు. దానికంటే 6.5 -0.65 ఉన్నటువంటి వ్యవసాయ రంగం అంత వెనకబడింది. 27వ స్థానంలో ఉండేది. 22లో అది వృద్ధిలోకి వచ్చింది.
మైనస్ నుంచి 8.2% వృద్ధిలోకి వచ్చి ఆరో స్థానానికి వచ్చాం. ఎక్కడ 27 ఎక్కడ ఆరో ఒకసారి ఆలోచించి వ్యవసాయంలో పంట పండించేటటువంటి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని అంత పురోగతిలోకి తీసుకెళ్లారు. అలాగే ఉద్యోగ కల్పనలో మెరుగైనటువంటి వృద్ధిని నమోదు చేసి టీడీపీ 397,000 ఉద్యోగాలు మొత్తం టీడీపీ ప్రభుత్వంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేటి వరకు పర్మనెంట్ గా ఉంటే ఇవాళ 610,000 చేరింది. అంటే 2,10,000 ఉద్యోగాలు మన నాయకుడు కల్పన చేసి 2,13,000 ఉద్యోగాలు మన నాయకుడు కల్పన చేశాడు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో ఉన్నటువంటి ఉద్యోగాలు 4,00,000, 3,90,000. ఈ 2 ఏళ్ళలో ఇంకో 2,13,000 పెరిగాయి. ఏది వృద్ధి జరిగింది మరి చంద్రబాబు నాయుడు అంటాడు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో 39,000 ఇస్తే మన నాయకుడు 2,13,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకోవడానికి ఇవన్నీ తెలియాలి మీ అందరికీ. ఏపీ 24 స్థానంలో ఉండేది పాఠశాలల ఇప్పుడది 7వ స్థానానికి వస్తుంది. 7వ స్థానానికి వస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి 17,000 రూపాయలు ఆరోగ్య రక్షణ. ఇంతకుముందు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది 1,700. ఇవాళ యావరేజ్ ఒక్కొక్క వ్యక్తి మీద 3,400 రూపాయలు అంటే డబల్. హెల్త్ మీద ఖర్చు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా పెట్టుబడులు ఆకర్షిస్తూ వ్యాపారులకు అనుకూలంగా వాతావరణాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటే నెంబర్ 1 అయిపోయాం కంట్రీలో అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ. మహిళలు మహారాణులని 75% స్త్రీలకే ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమాలు. అంటే ప్రతి పథకం కూడా మహిళలకే పంచినటువంటి ప్రభుత్వం ఉంది. 75% వాళ్ళకి అందించినటువంటి పరిస్థితులు మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ. గతంలో సుమారుగా రుణాలు వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు ఎక్కువ అప్పులు చేశాడు. 169% అప్పులు చేశాడు. అది వాళ్ళు 58% అప్పు చేస్తాడు. రోజుకి అప్పులు పెడతాడు. ఇది శ్రీరంగ అయిపోతుంది. అప్పులు తెచ్చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. కానీ తీరా చూస్తే ఎంత అతను 169 రూపాయలు అప్పు చేస్తే మనం 58 రూపాయలు 58% అప్పులు చేసాం. అంటే నిజాలు మాట్లాడకపోతే అబద్ధం రోజు ఊరేగుతుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు యొక్క పాలన ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా మాటలు ఉన్నాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ. మనకి రిలయన్స్ కానీ అదానీ కానీ టీసీఎస్ కానీ ఐటీసీ కానీ హీరో కానీ మోటోకార్స్ కానీ గ్రాఫిక్స్ కానీ గ్రాసిమ్స్ కానీ ఎకోమా కానీ ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే ప్రగతి ఇప్పుడు స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి జీవితానికి పేదరికం అనేటువంటి ఒక రాక్షస చేత బాధింపు పడే వాడిని రక్షించడానికి ఏర్పడిన పార్టీ. ఆ పేదవాడిని రక్షించే క్రమంలో నీవు కూడా ఒక పెద్ద భూమిక పోషిస్తున్నటువంటి కార్యకర్త. ఆ కార్యకర్త రాజకీయం అంటేనే ఒక త్యాగానికి మారిపోయారు. మహాత్ముడు డబ్బు కోసం ఆలోచిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిన మహాత్ముడు ఆలోచిస్తే రాదు కదా. ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు కాబట్టి వచ్చింది. పార్టీ నడపాలంటే చాలా కష్టమైపోయింది. ఆ ట్రాప్లో పడ్డాడు. ఎవరు ఎవరి ట్రాప్లో? చంద్రబాబు ట్రాప్. కనీసం నిన్న మహానాడు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేయలేదు. అతని ఎజెండా అతను ప్రకటన చేశాడు. పవన్ కళ్యాణ్ ఎజెండా ఏముంది? మరి నాకు సాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ అలాగా వీకెండ్ తీసుకొచ్చేసాడు అనేటువంటిది నాకు అర్థమైంది. నేను అదే అడిగారు పాపం. నేను ఆయన అడిగినప్పుడు చెప్పాను వేణుగోపాల కృష్ణ గారు చాలా నిజాయితీపరుడు. అదే ఆయన ఎక్కడ కూడా చిన్న క్రిమినల్ కేసు లేకుండా ఆయన హిస్టరీ ఎంత ఉంది? 23 ఏళ్ళు రాజకీయ జీవితం ఎక్కడ చిన్న 163 కూడా నట్లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక అపోజిషన్ గారు చెప్పాడు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీలో చాలా టాలెంట్ ఉందండి. దాన్ని బయటికి తీసి ప్రజలకు చెప్పి ప్రజలను ఆకర్షించాలి. ప్రజలతో ఆ సత్సంబంధాన్ని పెంచుకోవాలి అనేటువంటిది అందరూ మర్చిపోయినటువంటి విషయంగా చూడాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు 4 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తున్నటువంటి జగన్ అన్న సంతకానికి 4 ఏళ్ళు మొట్టమొదటిగా మహిళలకి ఏదో వృద్ధులకి పెన్షన్ పెంచే సంతకం మీద ఆయన ఫైల్గా సంతకం పెట్టాడు. ఇది నిజమైనటువంటి సేవకుడి ప్రభుత్వం. ఆ సేవకుల ప్రభుత్వం మనం కూడా సేవ చేస్తూ పెరిగిందామని మిమ్మల్ని కోరుతూ వచ్చాము.